శ్యామ శుభదినం. యావత్ ప్రజానీకానికి కూడా అత్యవసర వైద్య సేవలు అందిస్తూ ఆ భగవంతుడు ఆయుషులు ఇస్తే అట్టి ఆయుషును కాపాడేది మరి వైద్యులు అనేది నగ్న సత్యమని, యావత్ ప్రజానీకం కూడా ఎరిగినటువంటి నగ్న సత్యమని. కాబట్టి మరి వైద్యులు నారాయణ హరి, భగవంతుడు సమానం ఎవరు అంటే వైద్యులే. నిజంగా వైద్య వృత్తిలో జన్మ వృత్తి చేపడినందుకు నిజంగా వాళ్ళందరూ నేను పదాభివేదన చేస్తూ ఆ వైద్య వృత్తిని అన్ని వృత్తుల కనుక వైద్య వృత్తి చాలా క్లిష్టతరం, ముళ్ళగీయడం అని. కాకపోతే మరి భగవంతుడు ఇచ్చిన వరం గాడు గిప్పి తప్పే ఇది డాక్టర్ అనే పదం. మరి గౌరవనీయులు మా పిఎంపి రాష్ట్ర శాఖ పక్షాన మరి నేను ఒక సోషల్ వర్కర్గా ఉండు దాదాపు 17 సంవత్సరాలు ఇప్పటివరకు అయింది. దిస్ ఇస్ 80 ఇయర్స్. ఎవ్రీ ఇయర్ ఒక 10 to 15 డాక్టర్ సన్మానం చేయాలని తప్పని మాకు ఒక డాక్టర్ను ఒకవేళ గౌరవించకపోతే నిజంగా అనేక రకాల వ్యాధులతో పీడించబడే ప్రజలు ఇంకా పీడించబడతారు. వైద్యులను నిజంగా గౌరవించకపోతే ప్రజలందరూ కూడా అనేక రకాల వ్యాధులతో ఇంకా పీడించబడే అవసరం వస్తుందని చెప్పి నా సెంటిమెంటు. కాబట్టి వైద్యుని మాత్రం ఎక్కడున్నా గౌరవించాలి. మరి ఈ కార్యక్రమానికి నిజంగా మా డాక్టర్ వినోగానే బిఎంఆర్సీ డాక్టర్ గారు, డాక్టర్ శ్రీధర్ గారు, మన శంకర్ల గారు, హరి అశోక్ గారు, ఎందుకంటే ప్రజానీకం మేము సర్వీసెత్తం తప్పితే కలర్స్ అనేది రాజకీయ పార్టీకి ఉంటాయి కావచ్చు, కానీ మాకంటూ ఇక్కడ వేదిక మీద కూర్చున్నటువంటి మాకు ప్రజా మా సర్వీస్ చేసే వాళ్ళకి మాకు ఎటువంటి కలర్స్ లేవు. ఎవరు ఆపదన్నా వాళ్ళు ఆదుకోవాలా తప్పటితో మేమందరం సోషల్ సర్వీస్ చేస్తా ఉన్నాం ఇప్పటివరకు. కాబట్టి మన డాక్టర్ను వైద్యుడు నారాయణ హరి దానికి తప్పనిసరిగా ప్రజలందరూ కట్టుబడి ఉండాలి. ఎక్కడ ఏ వైద్యుడు అనమాట కానీ తప్పనిసరిగా వారి బండి మీద ఎక్కడున్నా ఆగి నమస్కరించాలనే బాధ్యత ప్రతి సమాజంలో ఉన్న వ్యక్తికి ఉందని చెప్పి సభకు తెలియజేస్తూ మరియు అందులో సివిల్ హాస్పిటల్లో ఎక్కడ బీద దాదాపు 99% బీద వాళ్ళు వస్తారు. ఆ బీద వాళ్ళు కూడా ఎప్పుడు వస్తారంటే అన్ని హాస్పిటల్లో తిరిగి చివరికి సీరియస్ టైంలో వస్తారు. అది చనిపోతారా ఉంటారా పోతారా టైంలో సివిల్ హాస్పిటల్ పంపిస్తారు. మరి అటువంటి సివిల్ హాస్పిటల్లో క్రిస్తమైన డాక్టర్లు బాధ్యత తీసుకొని ప్రజలందరూ కూడా మరి కాపాడదు. మరి అనేక రకమైన జగ్యాల కర్మ ఉమ్మడి జిల్లాలో జగిత్యాల నేను కూడా హాస్పిటల్ అభ్యర్థించ మెంబర్లు ముందు మరి అప్పుడు కూడా ఆ సీక్రెట్ ఉండే మా అన్న జీవన్న గారు మమ్మల్ని ఏజెంట్ తీసుకురావాలి చాలి గారు నీ బాధ్యత చెప్పడం జరిగినప్పుడు రేపేసి కానీ స్లైట్ బ్యాట్ కానీ ఏమైనా కానీ మన ప్రాణాలను దక్కించుకున్నటువంటి జగిత్యాల జిల్లా హెడ్ ఆఫీస్ మన జగిత్యాల జిల్లా ప్రధాన వైద్యశాలను తప్పనిసరి అభినందించాల్సిందిగా ప్రతి ఒక్క మనవుని కోరుకుంటూ మరియు ఈ డాక్టర్లందరూ మీ కూరగాయలు మాకు ప్రయమించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జగిత్యాల గాంధీగా పిలువడేటువంటి రాజగోపాలచారి గారు ఈరోజు ప్రత్యేకత డాక్టర్స్ డే వేదికపైనటువంటి డాక్టర్స్ అందరూ కూడా డాక్టర్ దిస్ శుభాకాంక్షలు తెలియజేస్తుంది సార్. చాలా చరిత్ర గలటువంటి హాస్పిటల్ మన జగిత్యాల హాస్పిటల్ ఉస్మానియా ఎక్కడైతే నిజాం ఇన్స్టిట్యూట్ ఎట్లా పనిచేస్తుందో నాకు తెలియదు కానీ జగిత్యాల హాస్పిటల్ అయితే దానికన్నా ఎక్కువ పనిచేస్తున్నట్టు భావన నీకు వ్యక్తం చేస్తూ ఉంది. దానికి రాష్ట్ర స్థాయిలో ఎన్నో ఫస్ట్ అవార్డు వచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తాను. బ్లడ్ బ్యాంక్ కానీ మరి ఏదైతే డెలివరీ విషయంలో కానీ ఇతరత్ర అన్ని సౌకర్యాలు పేదవారికి అందుబాటులో ఉండేటువంటి ఇతరత్ర విషయాలు అన్నింటిలో కూడా మరి జగిత్యాల ఆసుపత్రి ముందు వరుస ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మరి గతంలో ఇది దాదాపు 30 పడకల హాస్పిటల్ ఉండే మరి కాలానికి అనుగుణంగా 100 పడకల హాస్పిటల్ అయింది. మరి రానున్న రోజుల్లో కూడా ఇది దాదాపుగా మరి 1000 పడకల హాస్పిటల్ అయితే మరి ప్రాంత ప్రజలు కూడా అనేక సౌకర్యాలు అందుతాయి. కేవలం జగిత్యాల జిల్లాకే కాకుండా ఆదిలాబాద్, నిజామాబాద్ తదితర ప్రాంతాలలో ఇక్కడికే వస్తారు. ఎందుకంటే ఇంత మంచి సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రి అయినప్పటికీ కూడా సూపర్ స్పెషాలిటీలో ప్రైవేట్ హాస్పిటల్ ఎన్ని సౌకర్యాలు అయితే అందిస్తూ ఉన్నారో మరి ఇక్కడ ఉన్న డాక్టర్స్ అంత చక్కగా వైద్యం అందించినందుకు నిజంగా కూడా ఒక పౌరునిగా జగిత్యాల పౌరుని హృదయపూర్వకంగా శుభాకాంక్షలు నమస్కారం తెలియజేస్తున్నాను. దాంతోపాటుగా మరి అనేక అంశాలు ఉన్నాయి. సఫిషియెంట్ స్టాఫ్ లేదు ఇక్కడ, నిజంగా కూడా స్టాఫ్ లేదు. అది ఏ విధంగా స్టాఫ్ లేదు, స్లీపర్ సరిగా లేదు, డాక్టర్స్ సరిగా లేదు, స్టాఫ్ లేదు, మరి సిస్టర్స్ కూడా స్టాఫ్ లేదు,
దయచేసి ఇంత మంచి సూపర్ స్పెషాలిటీ అంటే ప్రైవేట్ హాస్పిటల్లో ధీటుగా పనిచేసే సెలెక్టివ్ సత్యవాల గారికి, శంకరన్న గారికి, అలాగే శివకుమార్ గారికి, ఇక్కడ ఉన్న పేరు పేరున ప్రతి ఒక్కరు పెద్దలందరికీ నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమం రాజగోపాలాచారి గారు చేపట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఇది డాక్టర్ అనే మనకు ఎంతో జన్మ అమ్మ ఇస్తే పునర్జన్మ డాక్టర్. దేవుడు కనిపించని దేవుడు కన్నా కనిపించే దేవుడు డాక్టర్ కదా. ఇంత మంచి డాక్టర్ వృత్తికి మనం సంవత్సరానికి ఒకసారికి వాళ్ళని అభినందించి సన్మానం చేయడం అనేది చాలా ఇది అభినందనీయం. ఈ కార్యక్రమానికి విచేసిన అందరూ డాక్టర్స్ అందరికీ మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు తెలియజెప్తూ, ఎందుకంటే డాక్టర్ వృత్తి అనేది చాలా గొప్ప విషయం. ఇది ప్రభుత్వ హాస్పిటల్లో ఎంతో మంచి కార్యక్రమం చేపట్టు ప్రైవేట్ హాస్పిటల్ ధీటుగా చేస్తూ అందరికి పీదలకు అన్ని విధాలుగా సహకరిస్తూ ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తున్న డాక్టర్లందరికీ, ఇక్కడ ఉన్న మొత్తం స్టాఫ్ అందరికీ నేను ఎంతో అభినందిస్తూ నాకు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు రాజగోపాల్ సార్ గారికి నమస్కారం తెలియజేస్తూ, హాస్పిటల్ సూపరింటెండెంట్ సత్యం రాజగోపాలాచార్య నరేష్ అందరికీ పేరు పేరున డాక్టర్ డే సందర్భంగా శుభాకాంక్షలు చెప్తా ఉన్నా. నిజంగా డాక్టర్లు అంటే రాజగోపాలాచార్య అంటే వైద్యుడు నారాయణ హరి, భూలోకంలో ఉన్న దేవుళ్ళే డాక్టర్లని మనం ధరిస్తూ ఉంటాం. మరి ఎన్ని సేవలు చేస్తున్నా మరి ఇటీవల కానీ ఆ మధ్య కానీ డాక్టర్లు కావాలని ప్రాణం తీయరు, కానీ వారిచే మాకేదో జరిగింది, వారికి ఏదైనా వారి శరీరంలో ఉన్న అవయవాలతో ఏదో అపాయం జరిగితే డాక్టర్లే చేసిండ్రని వాళ్ళ మీద దాడులు చేయడం సరికాదని మా ఉద్యోగ ఐకాస తరపు నాకు ఖండిస్తూ ఉన్నాం. మరి వారికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది అని కూడా తెలుపుతూ ఉన్నాం. మరి ఈ డాక్టర్ల వృత్తిలో మా కుమారుడు డాక్టర్ హరివీక్రమ్ దంత వైద్యుడు, అట్లాగే మా జిల్లా వైద్యాధికారి కుప్పాల శ్రీనివాస్ కూడా మా చిన్నాన్న శ్రీధర్ మా చిన్నాన్న కొడుకు కావడం, అట్లాగే మా శ్రీమతి ఆమె డాక్టర్ మన విమల నర్సింగ్ సూపరింటెండెంట్గా ఇక్కడే పనిచేసి ఆమె రిటైర్ కావడం నిజంగా నాకు వైద్య వృత్తి పట్ల చాలా గర్వకారణంగా ఉంది. మా కుటుంబంలో కూడా మరి వారు సేవ చేయడానికి మరి ఉన్నందుకు మరి ఈ వైద్య వృత్తిలో మన డాక్టర్లు మరి ఈ హాస్పిటల్లో ఎన్నో సేవలు చేస్తూ ఉన్నారు. సోదరి గుడ్న రజిత గారు మరి ప్రసవాల్లో జిల్లాలోనే మరి ఫస్ట్గా వచ్చిర్రు. జిల్లా కలెక్టర్ గారు కూడా మన ఈ జగిత్యాల హాస్పిటల్ గురించి పదే పదే ప్రస్తావిస్తూ ప్రశంసిస్తూ ఉంటారు డాక్టర్లందరినీ. మరి ఇంత మంచి డాక్టర్లు మన జగిత్యాల జిల్లా ప్రధాన వైద్యశాలకు ఉండడం, అట్లాగే మన జగిత్యాల జిల్లాకే చెందిన మా సోదరుడు ఇక్కడ జిల్లా వైద్యాధికారి కూడా రావడం నిజంగా చాలా ఈ జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టం అని భావిస్తూ మరి అందరికీ పేరున డాక్టర్ డే సందర్భంగా శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం. ఇంత మంచి కార్యక్రమం మరి ప్రతి ఏటా నిర్వహిస్తున్న డాక్టర్ రాజగోపాలాచార్యని కూడా అభినందిస్తూ మరి అందరికీ పేరున శుభాకాంక్షలు మెయిన్గా ఈ ముఖ్య ఉద్దేశం డాక్టర్స్ డే జరుపుకోవడానికి ఏంటంటే మన బీసీ రాయ్ అనే ఒక గొప్ప డాక్టర్ అంటే మన సుశ్రుత పేరు విన్నాం మనం, మన శాస్త్రాల్లో సుశ్రుత అనే పేరు విన్నాం. అప్పుడు ఆయన ప్లాస్టిక్ సర్జరీ చేసేది, తర్వాత చాలా మంది నిర్దిష్టమైన వైద్యాలు చేసి ఆ చరిత్రలో నిలిచినటువంటి డాక్టర్ సుశ్రుత. తర్వాత అంత పేరు వచ్చింది బీసీ రాయ్ గారి దగ్గర. ఆయన ఏంటంటే మెయిన్ డాక్టర్, ఆయన ఎంబీబీఎస్ ఎండీ చేసిన తర్వాత మన ఒక ఎమ్మెల్యేగా గెలవడం, తర్వాత ఎంపీగా గెలవడము, తర్వాత వెస్ట్ బెంగాల్ కల్కట్టా మేయర్ లాగా పనిచేయడం జరిగింది, తర్వాత ఆయన ఎంపీ కూడా అయిన తర్వాత ఎన్సీ అధ్యక్షుడు లాగా కూడా ఉన్నారు. సో ఆయన మెమరీలో ఆయన వర్ధంతి కూడా ఇవ్వాలి కాబట్టి జయంతి వర్ధంతి ఒకటే రోజు ఆయన. సో ఆయన పేరు మీద గొప్ప డాక్టర్ పేరు మీద ఆదర్శంగా ఉన్నాడు కాబట్టి ఆయన పేరు మీద ఇది ఈ వర్ధంతి చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే జగిత్యాల గురించి ఫస్ట్ మనం చెప్పుకోవాలి డాక్టర్స్, ఎందుకంటే ఇక్కడ ఏదైనా చూడాలి ఏంటంటే పర్ఫార్మెన్స్, స్టాఫ్ ఒక 10 మంది ఏంటంటే ఒక 20-30 మంది పనిచేస్తూ ఉన్నారు డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ, చాలా అండర్ స్టాఫ్ అయినా, ఫెసిలిటీస్ తక్కువ ఉన్నా, రిసోర్సెస్ తక్కువ ఉన్నా కూడా ఒక 2-3% 100 బెడెడ్ ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్గా పర్ఫార్మెన్స్ మాత్రం 250-300
బెడ్స్ మెయింటైన్ చేయడం అంటే ఆషామాషి కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం చాలా హాస్పిటల్ చూస్తాం, ఎక్కడైతే స్ట్రెంత్ ఎక్కువ అవుతుంది, పేషెంట్స్ ఎక్కువ అవుతారు, అక్కడ కాంట్రవర్సీస్ ఎక్కువ అవుతాయి. కానీ ఇది నాన్ కాంట్రవర్షియల్ హాస్పిటల్, ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, డాక్టర్స్ సరిగా ఎంత బిజీలో మాట్లాడకపోవడము, అట్లాంటివి ఏదో చిన్న చిన్న కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. కానీ మేజర్ కాంట్రవర్సీస్ లేని చేయడం అనేది అన్నిటికంటే గొప్ప విషయం. మనం సర్వీస్ చేయడము, ఎక్కువ వర్క్ లోడ్ హ్యాండిల్ చేయడము, కాంట్రవర్సీ లేకుండా హ్యాండిల్ చేయడం అనేది మేము క్రెడిట్ ఇస్తాము. మన సదామోహన్ సార్, మన టీము, డాక్టర్స్ కూడా అందరికి కూడా చెప్తా ఉన్నాం. తర్వాత మేము ఏమైనా పిహెచ్సి నుంచి వచ్చినప్పుడు కూడా ఏంటంటే మేము ఫ్రీ టు డిస్కస్ డాక్టర్స్తో మాట్లాడతాం. లేదా కేసు వచ్చినా కూడా కొంచెం అక్కడ వాళ్ళకి ఏమైనా కొంచెం డీలే అయినా ఏమైనా కూడా మాట్లాడితే సత్వరం రెస్పాండ్ అవుతారు. మన శశికాంత్ గారు కూడా ఉన్నారు, రెగ్యులర్గా ఎప్పుడైనా కూడా రెస్పాండ్ అవుతారు. డిఎంఎడీ సార్ కూడా చెప్తారు ఇక్కడ ఏమైనా అవసరం అయితే. సార్ కూడా వచ్చి ఎన్నోసార్లు ఇక్కడ మనకి ఏమైనా ఇష్యూస్ ఉంటే డీల్ చేయడం జరిగింది. ఇంకోటి మనం ఇవాళ ఇంత సర్వీస్ చేసినా కూడా ఏంటంటే వైద్య రంగం ఏంటంటే ఒక రకమైన సంక్షోభం కూడా కాదు, కాకపోతే ఏంటంటే ఆ డాక్టర్ ముందుకు పేషెంట్స్ మధ్యలో నమ్మకం అనేది 100% లేదు ఇవాళ రేపు. సో దాన్ని చాలా కారణాలు అది డిస్కస్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో మనం అంతగా ఏంటంటే డాక్టర్స్ కూడా ఏంటంటే సేవభావంతో చేస్తున్నారు. మన దగ్గర ఒకటి లోపించింది, మేము అనుకోవడం ఏంటంటే ఒకటి కమ్యూనికేషన్, అంటే మనకు డాక్టర్ తెలిసిన విషయం పేషెంట్ తెలవకపోవచ్చు. ఆ చెప్పడంలో ప్రోగ్నోసిస్ చెప్పడం కానీ ఆ జబ్బు గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేము, అక్కడే ఏదైనా ప్రాబ్లం వస్తుందో నాకు అనిపిస్తూ ఉంది. సేవలో ఆలోచనలు ఎక్కడ కూడా సేవ చేయాలనే దృక్పథంలో ఎక్కడ కూడా తక్కువ లేదు. కానీ అదే విషయం, ఉన్న విషయం పేషెంట్ని కమ్యూనికేట్ చేయడంలో లోపమే ఇవన్నీ, అది ఒక వన్ ఆఫ్ ద కారణం. ఒకటి తర్వాత కమర్షియలైజేషన్ అనేది ఒకటి కారణం అయి ఉండొచ్చు, తర్వాత ఇదొకటి రెండు మెయిన్ కారణాలు. సో ఈ కారణాలు అధిగమిస్తే ఏంటంటే మనం డాక్టర్స్ మీద నమ్మకం పెరిగే ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగే అవకాశం ఉంది, ఇంకా బెస్ట్ సర్వీస్ ఇవ్వచ్చు. మేము కూడా పోలేదు ఏంటంటే బయట రాజకీయ అట్లాంటి స్వచ్ఛంద ఎన్జిఓస్ కానీ పేషెంట్లు కూడా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. డాక్టర్ ఏంటంటే వాళ్ళు ప్రయత్నం చేస్తారు, మేము కావాలనుకున్నా కూడా నష్టం చేయలేము పేషెంట్, మేము కావాలనే నెగిటివ్ ట్రీట్మెంట్ ఇవ్వలేము. కానీ ఆ ఉన్నది బుక్స్లో చెప్పింది మా ఎక్స్పీరియన్స్ ప్రకారము, మా ఇక్కడ చేసిన ప్రోటోకాల్స్ ప్రకారమే చేస్తారు. కావాలని కూడా ఏ డాక్టర్ కూడా, అది ఆర్ఎంపీ కావచ్చు ఎవరు కానీ, ఎవరు కూడా నెగిటివ్గా చేయరు. కానీ అది ఆ దృష్టిలో ఉంటుంది, పేషెంట్ల మైండ్ సెట్లో కానీ దానికి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. అందరూ సహకరిస్తే చాలా డాక్టర్ ఇంకా దేవుని కంటే కూడా ఎక్కువగా అందరు ఆరాధించే అవకాశం ఉంటుంది. ఆ దిశగా అందరు ప్రయత్నాలు చేయాలని కోరుకుంటున్నాను. డాక్టర్లు అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నారు. డాక్టర్ రాజగోపాల్ గాంధీ, జగిత్యాల గాంధీ గారు ప్రతి సంవత్సరం సన్మానం చేస్తున్నారు. ప్రతిసారి సన్మానం చేసిన మా బాధ్యతలు మరీ గుర్తు చేసి ఇంకా మేము ఎక్కువ పనిచేసినట్టు ఎంకరేజ్ చేస్తున్నాడు. అతనికి వీళ్ళందరి కోరిక ప్రకారం ప్రజలు ఎక్కువ సేవ చేస్తున్నారు. మీకు ఆలోచిస్తున్నాను డాక్టర్ డే, డాక్టర్స్ డే సందర్భంగా మమ్మల్ని సన్మానిస్తున్న చారి గారికి మరియు మిగతా టీవీ సత్యవన్న గారికి మరియు మా బ్రదర్ అశోక్ ఖన్న గారికి, బండి శంకర్ గారికి, రేవంత్ నరేష్ గారికి అందరికీ నా కృతజ్ఞతలు. ఇది మేము చెప్పడం కన్నా, మేమిచ్చి మేము చెప్పడం కన్నా మా సేవ మా చేతులలో మా సేవ చేసి చూపిస్తామని నేను చెప్తున్నాను. నేను యాక్చువల్ ఈ సర్వీస్కి వచ్చింది కారణం ప్రజలకు సేవ చేయడానికి ఉద్దేశంలో వచ్చాను. మేము కావాలంటే మేము కూడా ప్రైవేట్ ప్రాక్టీస్ చేసి మేము గవర్నమెంట్ సర్వీస్ కాకుండా మా ఏరియాలో కొంత గొప్ప సేవ చేద్దామని ఫస్ట్ నేను పెడేపల్లికి వచ్చాను. పెడేపల్లి 5 ఏళ్ళు చేసి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాను. ప్రమోషన్ వెళ్దాం జయచాల జిల్లాకు వచ్చాను. మా జిల్లాలో మా ప్రజలకు నేను సేవ చేస్తున్నందుకు చాలా అదృష్టం ఉంటుంది. నా సాయశక్తుల పేద ప్రజలకు సేవ సేవ చేయడానికి ప్రయత్నిస్తానని విజ్ఞప్తి చేస్తాను. అనేసేసే డాక్టర్ లేకపోతే ఎంత క్లినికల్ ప్రాబ్లం అనేది చేసిన మా చిన్న బాబు రెండు ఫ్యామిలీ ఇక్కడ తీసుకొని లేని గారు, సుగండి గారు, కళ్యాణ్ దగ్గర అందరు ముందు వేయండి.
చెప్తారా? హార్డ్ వర్క్ చేస్తలేదా? 24 అవర్స్ కాల్ డ్యూటీ. సార్ ఒక గ్రూప్ పిఎన్బి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రాజగోపాలచారి గారికి, జగిత్యాల గాంధీ గారికి మా హాస్పిటల్ తరఫున ఆహ్వానం పట్టుతూ వారు మా డాక్టర్లందరికీ సన్మానం చేయడం మా గర్వకారణం. రెండవది, ఇక్కడ ఈరోజు ఒక చిన్న విశేషం జరుగుతుంది. మాది మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు, మెడికల్ వేరే డిపార్ట్మెంటు, మా హెల్త్ డిపార్ట్మెంట్ వేరే ఉన్నది. కానీ ఈరోజు ఈ కార్యక్రమానికి రెండు శాఖల అధిపతులు, రెండు శాఖల పెద్దలు, రెండు శాఖల వైద్యులు అందరినీ ఒక్కటిగా చేసిన రాజగోపాల్చారి గారికి మరియు వివిధ సంఘాల నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు చేసిన సన్మానాన్ని చేసినట్టుగా మేము భావిస్తాం. ఈ సన్మానం చేసినందుకు అందరి పక్షాన, మా హాస్పిటల్ పక్షాన మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికి హ్యాపీ డాక్టర్ డే సార్, వరల్డ్ హ్యాపీ డాక్టర్ డే సార్. థ్యాంక్ యూ. సరే.